ఎంపీ మండల పరిషత్ నిధులు 5 లక్షల రూపాయలతో వేములవాడ రూరల్ మండలంలోని ఫసల్ నగర్ తుర్కాషి నగర్లో గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఫసల్ నగర్ గ్రామంతో తుర్కాషి నగర్లో ఐమాస్ లైట్ లైక్ ఏర్పాటుతో పాటు సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్థానిక ఎంపీటీసీ మండల పరిషత్ వైస్ చైర్మన్ చకుల కవిత తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు ఎంపీపీ బండ మల్లేశం హాజరయ్యారు. కురుమ సంఘం బీరప్ప గుడి వద్ద ఐమాసల ఏర్పాటుతో పాటు సిసి రోడ్డు నిర్మాణం కోసం 5 లక్షల నిధులు కేటాయించిన ఎంపీ బండి సంజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చకుల కవిత తిరుపతి తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, ముద్రాజ సంఘం నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, ఇరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఫాజినారు గ్రామంలో ఎంపీ నిధుల ద్వారా మంజూరైనటువంటి 2 హైమాస్ లైట్ల ఓపెనింగ్కు మరియు ఎంపీపీ ఫండ్స్ నుంచి 3.5 లక్షల సిసి రోడ్కు ఇనాగ్రేషన్ కోసం వచ్చినటువంటి పెద్దలు ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీ మరియు పెద్దలు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎంపీ గారి బండి సంజయ్ గారి నిధులతో మనకు దాదాపు ఫాజినార్ అండ్ తుర్కాషినారు 5 లక్షల వరకు మనకు నిధులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన ఈరోజు మన ఫాజినార్ గ్రామంలోని దేవత అయిన పోషమ్మ దేవత దగ్గర ఒకటి పెట్టినాం, అట్లే మన ఎస్సీ కాలనీలో ఒకటి, మరి అలాగే మన ముదిరాజు పెద్దమ్మ గుడి వద్ద ఒకటి, మరియు అలాగే తుర్కాషినారులో కూడా మనం 2 లైట్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంపీ గారి నిధులతోనే మనం పెట్టుకోవడానికి చాలా మేము ఎంపీ గారికి నా స్వయంగా నా తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అందరి తరఫున మా గ్రామ ప్రజలందరి తరఫున భవిష్యత్తులో కూడా మా నుంచి ఇంకేమైనా సహకారాలు అయినంత వరకు ఊరి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, గ్రామ పెద్దలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి, సంఘాల అన్ని సంఘాల పెద్ద మనుషులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ వర్షాకాలంలో ఎందుకంటే మనము పాములు తేళ్లు వస్తాయనే దృష్టిలో పెట్టుకుని ఎంపీ గారి నుండి అడగగానే మా పెద్దలు ఎంపీ గారు 5 లక్షల రూపాయలు, అదేవిధంగా మా మండల పరిషత్ నుంచి 4.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడికి ఎందుకంటే ఒకటే అంటే సర్పంచ్ అయినా ఎవరైనా ఏ పార్టీలో ఉన్న పర్లేదు కానీ అభివృద్ధి కోసం ఎవరైనా కానీ సహకరించవలసినటువంటి బాధ్యత ఉంది. చూస్తూ ఉన్నారు మీరు ఫాజిల్ నగర్ నుండి ఎక్కడికి మనకు బొల్లెం చెరువు వరకు ప్రధానమంత్రి సడక్ యోజన కింద కూడా దానికోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది కూడా ప్రయత్నం జరిగినట్టయితే ఒకవేళ దేవుని దయవల్ల, ఈ పెద్దమ్మ తల్లి దయవల్ల మన ప్రయత్నం అయినట్టయితే రానున్న ఫాజిల్ నగర్ కూడా మరో ఫాజిల్ నగర్ రావడం మారబోయే అవకాశాలు ఉంటాయి. ఒకటి టూరిజం లాగా ఏర్పడే పరిస్థితులు కూడా ఏర్పడతా ఉంటాయి. మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారి నిధులు ప్రత్యేకంగా చాలా వరకు ఎంపీ అనేటువంటి కేంద్రం అంతా మా చేతులు ఉంటుంది, ఎక్కడెక్కడ పైసలు ఇవ్వచ్చు అనే ఆలోచన చాలామంది దగ్గర ఉంది. ఆయనకున్న నిధులు మొత్తం 7 అసెంబ్లీ తీసుకున్నట్టయితే కేవలం 2 కోట్ల రూపాయలు. ఆ 2 కోట్లు సాధారణంగా 7 అసెంబ్లీలో కూడా ఈక్వల్గా ఇచ్చుకుంటూ వస్తున్నాం. అది కాకుండా ప్రధానమంత్రి సడక్ యోజన కింద కూడా 2 కోట్ల రూపాయలు అక్కడ మేము డైరెక్ట్ పెడతా ఉన్నాం. మరి ఇంతకుముందు మల్లేశం గారు చెప్పినట్టు, తిరుపతి చెప్పినట్టు అభివృద్ధిలో పార్టీ లేవు, అన్ని ప్రజల కోసం చేసే కార్యక్రమాలు. మరి ఒకవేళ ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ గ్రామంలో 200 మంది 300 మంది మహిళలకు వాళ్ళకు ఉపాధి దొరుకుతూ ఉన్నది. మరి ఇక్కడ సర్పంచ్ వేరే ఉన్నట్టు అకౌంట్ లేక మాంతలేదు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ ఏ పాడడం చూస్తలేము, అవన్నీ వేయడం జరుగుతూ ఉంది. మరి అభివృద్ధి కోసం సహకరించకుండా అభివృద్ధిని దూరం పెట్టుకుంటూ వ్యక్తిగత కార్యక్రమాల కోసం చేయడం ఏదైతుందో మనందరం కూడా ఖండించాలి. అభివృద్ధి ఎజెండాగా ఎలా మీరు చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు అభివృద్ధి ఎక్కడ వేరే రాష్ట్రాల 19 రాష్ట్ర అధికారంలో కానీ ఈ చిన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రం కాకు పక్క పెడితే 19 రాష్ట్రాల బీజేపీ అధికారంగా ఉంది. అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో చూస్తూ ఉన్నాం. అధికారం కోసం కాకుండా అధికారం ఉన్నా లేకుండా పనిచేసే సామాన్య ప్రజల కోసం పనిచేసే ఈ ధర్మం కోసం పనిచేసే పార్టీ ఇది. మరి ఇప్పుడు చాలామంది సూడో సెక్యులరిజం పేరు మీద, హిందూ ధర్మం మీద లేకుండా దేవతల మీద వ్యతిరేకం ఫ్యాషన్ అయిపోయింది. నేను లక్షసార్లు కూడా అదే చెప్తా ఉన్నాం, ఈ భారతీయత కోసం మనందరం కూడా కలిసి పనిచేయాలి, భారత మాత కోసం పనిచేద్దాం, ఈ హిందూ ధర్మం కోసం పనిచేద్దాం. కడప లోపలే మనందరం ఒక్కడే కులం, కడప దాటితే కూడా అందరం హిందువులమే. ఈ ధర్మం మీద జాడి తీరు స్పందించకుండా భగవంతుడు క్షమించాడు, దేవాలయం మీద జాడి జరుగుతూ ఉంది, విచ్చలవాడికి దాడులు జరుగుతూ ఉంది. మరి వాటిని అన్ని కూడా మనం ఖండించాలి. బండి సంజయ్ గారి నాయకత్వంలో గ్రామాన్ని కూడా గతంలో 2 సార్లు మన దగ్గర రావడం జరిగింది, ఖచ్చితంగా కూడా విశ్వాసం ఉంది ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని చేసే కార్యక్రమాలను చూసి ఆదరించమంటా ఉన్నాం మేము.
కులాలతో మతాలతో ఆదరించకుండా ధర్మం కోసం ఈ భారతీయత కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఒక సంఘటన మేము కోరుతూ ఉన్నాం ప్రత్యేకంగా కూడా ఈ జిల్లా పక్షాన ఈ ఫాజిల్ నగర్ గ్రామానికి ఇచ్చినందుకు బండి సంజయ్ గారికి జిల్లా అధ్యక్షుల పక్షాన కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం